కృష్ణ జింకల వేట కేసులో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ను దోషిగా తేల్చిన జోధ్పూర్ కోర్టు 5 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న మిగతా 4 నటులు సైఫ్ అలీ ఖాన్, టబు, సోనాలి బింద్రే, నీలంలను మ్యాజిస్ట్రేట్ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. కృష్ణ జింకల వేట కేసుకు సంబంధించి 28 నాటికి తుది వాదనలు పూర్తయ్యాయి. అయితే చీఫ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ దేవకుమార్ ఖత్రి తీర్పును వాయిదా వేశారు. ఈరోజు కేసు విచారణకు రాగా సల్మాన్ ఖాన్ను కోర్టు దోషిగా తేల్చింది, 5 ఏళ్ల జైలు శిక్ష ప్రకటించింది. 1998 అక్టోబర్లో జరిగిన హమ్ సాత్ సాత్ హై షూటింగ్ సందర్భంగా జోధ్పూర్ సమీపంలోని కంకణి గ్రామంలో కృష్ణ జింకలను హతమార్చినట్లు సల్మాన్పై కేసు నమోదైంది. ఇందులో సల్మాన్ ఖాన్పై వన్యప్రాణి సంరక్షణ చట్టం సెక్షన్ 51 కింద కేసు నమోదు చేశారు. ఇతర నటులపై సెక్షన్ 149 కింద కేసు నమోదైంది. సల్మాన్కు 5 ఏళ్ల జైలు శిక్ష విధించినప్పటికీ బెయిల్కు అవకాశం ఉండటంతో ఆయన లాయర్లు వెంటనే బెయిల్కు దరఖాస్తు చేసుకుంటున్నారు. అయితే బెయిల్పై నిర్ణయం ఇంకా రాకపోవడంతో సల్మాన్ను జోధ్పూర్ జైలుకు తరలించారు. జైల్లో ఆశారాం బాపు గదికి సమీపంలో సల్మాన్ను ఉంచారు. పూర్తి సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి గోపీకృష్ణ ఫోన్లైన్లో అందుబాటులో ఉన్నారు. గోపీకృష్ణ, 5 ఏళ్ళు జైలు శిక్ష విధించింది జోధ్పూర్ కోర్టు. అయితే బెయిల్కి లాయర్లు అప్లై చేసుకున్నప్పటికీ ఇంకా దానికి సంబంధించిన బెయిల్ రాని కారణంగా కోర్టుకు తరలించారు కదా జైలుకి, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ప్రధానంగా కృష్ణ జింకల వేట కేసులో దోషిగా తేలిన సల్మాన్ ఖాన్ కు 5 ఏళ్ల జైలు శిక్ష, 10,000 రూపాయల జరిమానాను విధించడం జరిగింది. ఇందుకు రేపు ముఖ్యంగా ఇప్పటికే బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు సల్మాన్ ఖాన్. రేపు జోధ్పూర్ కోర్టులో ఏదైతే శిక్ష విధించిన కోర్టు ఉందో అదే కోర్టులో రేపు సల్మాన్ ఖాన్ కు సంబంధించిన బెయిల్ పిటిషన్ పై విచారణ అనేది జరగబోతోంది. ఈ రోజు ముఖ్యంగా సల్మాన్ ఖాన్ ని జైలుకి తరలించే అవకాశాలే ఉన్నాయి. మొదట 2 ఏళ్ళు జైలు శిక్ష అనుకున్నప్పటికీ ముఖ్యంగా పూర్తిస్థాయి కోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత 5 ఏళ్ళు జైలు శిక్ష, 10,000 రూపాయల జరిమానాను సల్మాన్ ఖాన్ కి విధించడం జరిగింది. అలాగే మరో 4 నిందితులు ఇటు సోనాలి బిందే, అలాగే సైఫ్ అలీ ఖాన్, టబు, ఇటు నీలం వీరికి ముఖ్యంగా నిర్దోషులుగా కోర్టును నిర్ధారించడం జరిగింది. ముఖ్యంగా 1990 నుంచి ఇప్పటి వరకు దాదాపు 20 ఏళ్ల పాటు సుదీర్ఘంగా ఈ కేసు అనేది సాగింది. అయితే సల్మాన్ ఖాన్ అభిమానులు మాత్రం పూర్తిగా ఈ తీర్పు పట్ల ముఖ్యంగా నిరాశకు గురయ్యారు. మొదట 2 ఏళ్ళు అనుకున్నప్పుడు ఓకే పిక్చర్స్ అన్ని కూడా కంటిన్యూ అవుతాయని చెప్పి భావించినప్పటికీ ఇప్పుడు 5 ఏళ్ళు జైలు శిక్ష అనేసరికి కొంత నిరాశ నెలకొంది సల్మాన్ ఖాన్ అభిమానుల్లో. సో రేపు బెయిల్ వస్తుందన్న ఆశాభావంతో ఉన్నామని చెప్పి సల్మాన్ ఖాన్ అభిమానులంతా చెప్తున్నారు. అలాగే ముఖ్యంగా ఈ తీర్పుని స్వాగతిస్తున్నాను, కోర్టులో ఏ తీర్పు ఇచ్చినా దాన్ని స్వాగతిస్తానని చెప్పి సల్మాన్ ఖాన్ చెప్పడం జరిగింది. అలాగే ఈ తీర్పు ముఖ్యంగా జడ్జిమెంట్ పైన హైకోర్టుకి అలాగే ఉన్నత స్థాయి కోర్టులకు కూడా వెళ్లే ఆలోచనలో సల్మాన్ ఖాన్ ఉన్నట్లుగా తెలుస్తుంది. సల్మాన్ తరఫున న్యాయవాదులు ముఖ్యంగా ఈ బెయిల్ పిటిషన్ ఇప్పటికే దాఖలు చేయడం జరిగింది. జోధ్పూర్ కోర్టులోనే ప్రధానంగా రేపు సల్మాన్ ఖాన్ కి సంబంధించిన బెయిల్ పిటిషన్ విచారణకు రాబోతుంది. వాళ్ళు సో గోపీకృష్ణ, లాయర్స్ ఏం చెప్తూ ఉన్నారు? రేపు వచ్చే అవకాశం ఉందా, ఇప్పటికే రావాల్సి ఉందని చెప్పేసి లాయర్లు పక్కన ప్రకటించినప్పటికీ ఇంకా రాని కారణంగా జైలు తరలించారు కదా, రేపు వచ్చే అవకాశం ఉందా, అలాగే పైకోర్టుకు వెళ్ళేదానికి సంబంధించి లాయర్స్ ఏం చెప్తూ ఉన్నారు? ఖచ్చితంగా రేపు ఈ బెయిల్ పిటిషన్ పైన జోధ్పూర్ కోర్టులోనే విచారణ అనేది జరగబోతోంది. ముఖ్యంగా 5 ఏళ్ల జైలు శిక్ష కాబట్టి ఈ బెయిల్ వస్తుందా రాదా అనేది కూడా సంశయంగానే ఉన్న అంశంగా ఉంది. ఎందుకంటే 2 ఏళ్ల జైలు శిక్ష పైన ముఖ్యంగా ఈ శిక్ష కాలం ఉన్నట్లయితే ఖచ్చితంగా బెయిల్ వచ్చే అంచనాలకు సంబంధించి స్పష్టత అనే వాళ్ళు స్పష్టత ఇచ్చేవారు న్యాయవాదులు. కానీ 5 ఏళ్ల శిక్షాకాలం కావడంతో ఖచ్చితంగా కింది స్థాయి కోర్టులో బెయిల్ వస్తుందా లేదా ఉన్నత స్థాయి కోర్టులకు వెళ్లాలనే ఆలోచనలో కూడా సల్మాన్ ఖాన్ తరపు న్యాయవాదులు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పైకోర్టుకి ముఖ్యంగా జైపూర్ హైకోర్టుకి వెళ్లే ఆలోచనలో సల్మాన్ ఖాన్ కు సంబంధించిన న్యాయవాదులు ఉన్నారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి తాను తప్పు చేయలేదని చెప్పి మొదటి నుంచి కూడా గడిచిన 20 ఏళ్ళుగా కూడా సల్మాన్ ఖాన్ తరపు న్యాయవాదులు వాదిస్తూ వస్తున్న పరిస్థితి. ఈ కేసుకు సంబంధించి ముఖ్యంగా కొంకణ్ ప్రాంతంలో హంసాస్ పిక్చర్ షూటింగ్ సమయంలో వీరు వేటకు వెళ్ళినప్పుడు ఈ ముఖ్యంగా ఈ కేసుని నమోదు చేయడం జరిగింది. సో ఈ కేసుకు సంబంధించి సుదీర్ఘంగా విచారణ జరిగినప్పటికీ విధించిన శిక్షాకాలం అనేది చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఉన్నత స్థాయి కోర్టుకు వెళ్లే ఆలోచనలోనే సల్మాన్ తరపు న్యాయవాదులు ఉన్నారు. థ్యాంక్ యూ గోపి.